హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముప్పూరి సార్స్. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే కోవెలకుంట్ల మండలానికి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ మా బావ వాళ్ళ ఊరు అయితే దగ్గరలో ఉంటుంది. ఇక్కడైతే అన్ని వీళ్ళకి రాళ్ల గన్నులు ఎక్కువ ఉండడం వల్ల అయితే విగ్రహాలను అయితే కళాకారులు విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడైతే మనం రఘురామన్న దగ్గర అయితే ఉన్నాం. అన్న ఎన్ని విగ్రహాలు తయారు చేశాడు అంటే ఒక రోజులో ఎన్ని విగ్రహాలు తయారు చేశాడు? ఇప్పుడు అన్న అయితే ఎన్ని అంటే ఈ యొక్క విగ్రహాలు ఆర్డర్ మీద తయారు చేస్తారా, లేకపోతే తయారు చేసిన విగ్రహాలు ఎవరైనా కొంటారా? ఇప్పుడు అన్నని అయితే అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ విగ్రహాలు ఇప్పుడు మీరు ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఈ విగ్రహాలు మీరు ఆర్డర్ పైన చేస్తారా లేకపోతే గుడిలోకి ఆర్డర్ కొడుతుంటాం, లేదంటే రెడీమేడ్గా చేస్తాం? ఓకే, మీరు రెడీ చేసి పెడితే ఎవరైనా అడిగితే తీసుకెళ్తారు? ముహూర్తాలు ఉన్నప్పుడల్లా ఎక్కువ వెళ్తుంటారు. ఓకే, గుళ్ళకి అయితే ఎక్కువ తీసుకెళ్తారు? అయితే ఏ స్టోన్స్ అయితే మీరు ఎక్కువ వాడతారు దీనికి? గ్రానైట్, మొత్తం గ్రానైట్. ఓకే, దేవుళ్ళకైతే కలపరాయి వాడతారు. ఓకే, కలపరాయి, ఎర్రాయి వాడతారు. ఎర్రాయి వాడతారు. అయితే ఇవి ఎక్కడి నుంచి మీరు కలెక్ట్ చేసుకుంటారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు ఇవన్నీ? మాటూరు అటు నుంచి వస్తారు. మాటూరు. ఓకే, ఎన్ని కిలోమీటర్లు ఈ నుంచి? అది ఉంటారు మామూలుగా. చూడండి, ఇది వచ్చేసి మాటూరు నుంచి అయితే ఈ యొక్క స్టోన్స్ అయితే కలెక్ట్ చేస్తారంట. చిలకలూరుపేట దగ్గర నుంచి, చిలకలూరుపేట నుంచి అలాగే మాటూరు నుంచి అయితే ఈ యొక్క స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకుంటారంట. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి అయితే ఒక 150 నుంచి 200 కిలోమీటర్స్ అయితే దూరం అయితే ఉంటుందంట. చూడండి, ఇప్పుడు మనం చూసాం కదా అమ్మవారి విగ్రహం కానీ, అట్లాగే సరస్వతి దేవి విగ్రహం కానీ, అలాగే శివుడి విగ్రహం కానీ మనం చూసాం కదా. ఈ కళాకారులు అయితే ఇక్కడ ఎన్న ఒక్కడే కాదు, ఇక్కడ ముందైతే ఇంకా అనేక మంది కళాకారులు అయితే ఈ యొక్క విగ్రహాలను అయితే చెక్కి అమ్ముతున్నారు. ఒక విగ్రహం చెక్తే మీరు ఎన్ని రోజులు కష్టపడతారు? మామూలుగా ఎంత పర్చేజ్ చేస్తారు? ఎంత కష్టపడతారు? 4-5 రోజులు పడుతుంది ఒక విగ్రహాన్ని పాలు చేయడానికి. అంత ఒక వారం 10 రోజులు పడుతుంది. వారం 10 రోజులు. అవును. ఇప్పుడు ఈ విగ్రహం అయితే కొంటే ఎంత కరెక్ట్ అమ్మకొస్తుంది? 18,000. అయితే మీకు ఏమైనా ప్రాఫిట్? శాంత రేట్లు పోతున్నాయి కానీ ఇప్పుడు పనులు ఎక్కువ వేయాలి కదా, తక్కువ డౌన్. ఓకే, చూడండి, ఈ యొక్క విగ్రహం రేట్ వచ్చేసి 18,000 రూపీస్ అంట. అయితే చాలామంది కళాకారులు ఈ వృత్తిని చేయడం వల్ల అయితే ఈ యొక్క రేట్ అయితే తక్కువ వెళ్తుందంట. ఈ యొక్క విగ్రహం అయితే 18,000 అయితే అమ్ముతున్నారంట. ఈ యొక్క విగ్రహం కాకుండా ఇంకా లెంత్లు కానీ సైజు ఇంకా పెద్ద. ఓకే, 5 అడుగులు అంత వెళ్ళకపోతే 5 అడుగుల విగ్రహం వచ్చేసి మనకు 50,000 వరకు అయితే చార్జ్ చేస్తారంట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చూడండి, ఇప్పుడు మనం కనకదుర్గ అమ్మవారి విగ్రహం అయితే మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క విగ్రహం రేట్ వచ్చేసి ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి మనకు 35,000 వరకు అయితే పడుతుందంట. అంటే అన్నవాళ్ళు రెడీమేడ్గా తయారు చేసి పెడతారంట, అట్లాగే మనకు ఆర్డర్ పైన ఇచ్చేస్తే మనకు రెడీ చేసి పెడతారంట. ఈ యొక్క విగ్రహం అయితే మనకు 35,000 వరకు అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే 35,000 వరకు అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే కొనొచ్చంట. చూడండి, ఇప్పుడు చూస్తున్న మన అమ్మవారి పాదాలు అయితే ఉన్నాయి కదా, ఇది వచ్చేసి అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయితే దీన్ని ఆర్డర్ ఇచ్చారంట. రవ్వలకొండ నుంచి అయితే ఇది ఆర్డర్ అయితే వచ్చిందంట. అన్న వాళ్ళకి తెలిసిన బంధువుల నుంచి అయితే ఇది ఆర్డర్ ఇచ్చారంట. అన్న అయితే నేను ఇది దీనికి డబ్బులు అయితే ఏం తీసుకోను, ఇది అయితే ఫ్రీగానే చేస్తాను అంటున్నారు. చూడండి, నవగ్రహాల్లో ఇది ఒకటి మనం చూసుకోవచ్చు. రాహు యొక్క విగ్రహాన్ని అయితే మనం చూస్తున్నాం, ఇది కూడా ఆర్డర్ అయితే ఉందంట. దీని కాస్ట్ ఎంత ఉంటుంది అన్న? ఇది వచ్చేసి 3,000 ఉంటాయి ఒక విగ్రహం. ఓకే, ఈ విగ్రహం కాస్ట్ వచ్చేసి 3,000 రూపీస్ అంటే. చూడండి, ఈ యొక్క నవగ్రహాల్లో ఈ యొక్క విగ్రహం అయితే మనకు ఈ చెక్కిన విగ్రహం అయితే మనకు 3,000 వరకు అయితే చార్జ్ చేస్తారంట. మనం ఇక్కడ చూస్తున్నాం కదన్నా ఈ యొక్క ఆంజనేయ విగ్రహం, ఇదైతే మనకు ఎంత చార్జ్ చేస్తారన్న ఈ యొక్క విగ్రహం తయారు చేయాలంటే? మొత్తం ఎంత వచ్చేసి 35,000 పడుతుంది. 35,000. రాముడు లక్ష్మణుడు సీత. ఓకే, ముగ్గురు కలిపి. ముగ్గురు. చూడండి, ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనం చూస్తున్నాం కదా, రాముడు లక్ష్మణుడు తర్వాత హనుమంతుడు అంటే ఆంజనేయుని యొక్క విగ్రహాలు అయితే మూడు కలిపి ఒక సెట్ అయితే తయారు చేస్తారంట. వీటి కాస్ట్ వచ్చేసి 30,000 వరకు అయితే చార్జ్ చేస్తారంట. ఈ యొక్క విగ్రహాలు అయితే మనకు దగ్గర దగ్గర ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు అయితే టైం తీసుకొని విగ్రహాలు ఎలాంటి లోపాలు లేకుండా అంటే విరగకుండా చేయకుండా ప్రతి ఒక్క విగ్రహాన్ని అయితే మన అంతా తీర్చిదిద్దటానికి ఒక 10 డేస్ అయితే పడుతుందంట. ఈ యొక్క ఫైనల్గా అయితే ఈ యొక్క విగ్రహాలను అయితే ఈ విధంగా అయితే తయారు చేస్తారంట. చూడండి, ఇదైతే కొంచెం డ్యామేజ్ అయితే అయింది కానీ ఈ యొక్క విగ్రహాలను అయితే చూసే గుళ్ళ పైన ఏ విధంగా ఉంటాయో అదే విధంగా అయితే ఉన్నాయి. అంటే గుళ్ళపైకి కూడా తయారు చేసే వాళ్ళు కూడా ఈ యొక్క కళాకారులే కాబట్టి దీన్ని అయితే చాలా సాకసక్యంగా చాలా నేర్పరితనంతో చాలా సెన్సిటివ్గా ఈ యొక్క విగ్రహాలను అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ఒక్క పార్ట్ అయితే దీంట్లో వేస్ట్ అయిందంటే ఈ ఒక్క విగ్రహం అయితే మొత్తం అయితే వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా చాలా నేర్పరితోన మంచి టాలెంట్తోనైతే ఈ యొక్క విగ్రహాలను అయితే ఈ యొక్క కళాకారులు అయితే వీటిని అయితే తయారు చేసి గుళ్ళకైతే అందిస్తున్నారు. చూడండి.
మనం చూస్తున్నటువంటి విగ్రహం వచ్చేసి కృష్ణుడి విగ్రహం. ఈ యొక్క స్టోన్ అయితే క్రాక్ రావడం వల్ల ఈ యొక్క స్టోన్ అయితే వదిలిపెట్టారంట. ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఇంకా తయారు చేయరు. చూడొచ్చు ఇక్కడ కృష్ణ ఫ్లూట్ పట్టుకొని వాయిస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక్కడైతే మనకు ఈ యొక్క విగ్రహం తయారు చేయడానికి ఫస్ట్ అయితే బ్లూ ప్రింట్ అయితే గీసుకున్నారు చూడండి, మార్కర్తో అయితే గీసుకున్నారు చూడండి. ఇట్లా గీసుకున్న దాన్ని బట్టి అయితే వీళ్ళు కళాకారులు అయితే వీటిని అయితే తీర్చిదిద్ది గుళ్ళకైతే వీటిని అయితే అమ్ముతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పెద్దమ్మవారి విగ్రహం చూడండి, ఎంత మంచిగా దీన్ని అయితే తీర్చిదిద్దారు చూడండి. స్టోన్ పైన అయితే ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని అయితే చాలా బాగా అందంగా దీన్ని అయితే గీశారు చూడండి. విగ్రహం వచ్చేసి శనీశ్వరుని విగ్రహం. అన్న అయితే దీన్ని అయితే తయారు చేశారు చూడండి. చూడడానికి అయితే చాలా భలే ఉంది కదా. అసలు దీన్ని అయితే చేయితో అంటే నైపుణ్యంతో చాలా మంచి ఆర్ట్తో అయితే దీన్ని అయితే చెక్కారు చూడండి. మనకైతే ఈ విధంగా చేయడం అయితే కేవలం శిల్ప కళాకారులు మాత్రమే వీటిని అయితే చేయగలుగుతారు. అన్న ఎంత టైంలో అయితే దీన్ని చెక్కారన్నా? వన్ డే చూడండి. ఇంత చిన్న విగ్రహం శనీశ్వరుని విగ్రహం ఉంది కదా మనం చూస్తున్నటువంటిది. ఇది వచ్చేసి కంప్లీట్గా దీన్ని అయితే మనం ప్రిపేర్ చేయడానికి అన్నకైతే 2 నుంచి 3 డేస్ అయితే టైం పడుతుందంట దీన్ని పాలిష్ చేసి కంప్లీట్గా చేయడానికి. ఇదైతే ఇంకా ముఖం అయితే దీన్ని కంప్లీట్ అయితే కాలేదు. మనకు ఆర్డర్ వచ్చినప్పుడు అయితే అన్న అయితే దీన్ని చేసి కంప్లీట్గా ఇచ్చేస్తాడంట. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ విగ్రహం అయితే ఏ రేట్కి అయితే అమ్మవచ్చు అన్న దీన్ని వచ్చి 3000 నుంచి 3500 వరకు అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే అమ్మొచ్చు అంట చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహం వచ్చేసి గురుడు విగ్రహం మనం చూడొచ్చు. ఈ యొక్క విగ్రహం పూర్తిగా కంప్లీట్ చేయడానికి అయితే మనకు 2 నుంచి 3 రోజుల టైం అయితే పడుతుందంట. రగ్రహం అన్న చెప్పారు కదా, ఇప్పుడు ఈ యొక్క విగ్రహం పూర్తిగా తయారు చేయడానికి 2 నుంచి 3 రోజులు అయితే టైం పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 3000 నుంచి 3500 వరకు అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే అమ్ముతారంట చూడండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పెద్ద పెద్ద స్టోన్స్ అయితే ఈ యొక్క స్టోన్స్ని అయితే విగ్రహాలుగా అయితే ఈ విధంగా అయితే అన్ని విగ్రహాలను అయితే తయారు చేస్తారు చూడండి. ఇప్పుడు మనం చూసాం కదా, ఇట్లా ఈ యొక్క విగ్రహాలను అయితే అన్ని విగ్రహాలను అయితే తయారు చేస్తారు. చిన్న విగ్రహాలు కానీ పెద్ద విగ్రహాలు కానీ ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే మనకు ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మను అయితే మనకు విగ్రహాలు అయితే రెడీ చేసిస్తారు. తర్వాత ఇక్కడ చూడండి దుర్గామాత పురిపైన కూర్చున్నటువంటి విగ్రహాన్ని అయితే మనం చూస్తున్నాం చూడండి. ఈ యొక్క విగ్రహం అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు కానీ తర్వాత ఈ విగ్రహం చూడండి. ఇది వచ్చేసి సరస్వతీ దేవి యొక్క విగ్రహం, వీరం వాయిస్తున్నటువంటి విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు. ఇవైతే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు కానీ ఇంకా ఇవైతే కంప్లీట్ చేసి ఆర్డర్ పైన అయితే వీళ్ళైతే ఇస్తారంట. తర్వాత ఇంకో పక్కన స్టాల్ దగ్గరికి వెళ్తే ఇక్కడైతే చాలామంది కళాకారులు, ఒక 5-6 మంది కళాకారులు ఉండి విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు చూడండి. ఇక్కడైతే దుర్గామాత యొక్క విగ్రహం అయితే ఈ యొక్క కళాకారుడు వీటిని అయితే చాలా నేర్పరితనంతో వీటిని అయితే విగ్రహాలను అయితే మెషిన్స్తో చెక్కుతున్నాడు చూడండి. ఈ పక్కనే వచ్చేసి ఇంకో కళాకారుడు లంబోదరుని యొక్క విగ్రహాన్ని అయితే చెక్కుతున్నాడు చూడండి. ఈ యొక్క చిన్న చిన్న డ్రిల్లింగ్ మిషన్స్తో అయితే ఈ యొక్క లంబోదరుడి విగ్రహాన్ని అయితే చేస్తున్నాడు. ఇదైతే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. వీటితో పాటు ఇక్కడైతే చాలా అనేక రకాలైన విగ్రహాలు అయితే ఉన్నాయి. అవేంటో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడైతే మనకు ఈ పక్కనే ఇంకొక విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ విగ్రహాలు ఇక్కడ ఏవేవి ఉన్నాయో చూద్దాం చూడండి. ఇక్కడైతే మాత యొక్క పులిపైన కూర్చున్నటువంటి విగ్రహాన్ని అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఇవి ఇక్కడైతే ఇంకొక వినాయకుడి విగ్రహాన్ని అయితే ఇది చెక్ చేసి ఇక్కడ అయితే ఉంచారు. అంటే వీటన్నిటిని అయితే తర్వాత ఇంకా ఫినిషింగ్ అయితే చేయలేదు కానీ పాలిష్ చేసిన తర్వాత ఇవన్నీ అయితే విగ్రహాలు అయితే చాలా బాగుంటాయంట. ఇక్కడైతే మనం చూడొచ్చు నంది విగ్రహాన్ని అయితే ఇక్కడ చెక్కినటువంటి, అంటే ఇదైతే ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఇదైతే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. వీటినైతే అన్ని చెక్కిన తర్వాత వీటిని పాలిష్ చేసిన తర్వాత వీటిని అయితే అమ్మకానికి అయితే పెడతారంట. ఇక్కడైతే ఇంకొక కళాకారుడు ఆదిశేషి విగ్రహాన్ని అయితే చెక్కుతున్నారు. మిషన్స్తో అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి చాలా బాగున్నాయి. అంటే పాలిష్ చేసిన తర్వాత వీటి యొక్క పూర్తి రూపం అయితే మనకు ఎట్టుంటుంది అనేది అయితే తెలుస్తుంది. అంటే చాలా సున్నితంగా మంచిగా గుళ్ళపై ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అయితే మనకు రెడీ చేస్తారు. వీటైతే ఇంకా పాలిష్ అయితే చేయలేదు. మనం చూస్తున్నటువంటి విగ్రహం వచ్చేసి చాకలైలమ్మ యొక్క విగ్రహాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ యొక్క విగ్రహం అయితే ప్రిపేర్ చేయడానికి కంప్లీట్గా చేయడానికి అయితే 1 మంత్ అయితే టైం అయితే పడుతుందంట. ఈ యొక్క విగ్రహం కాస్ట్ వచ్చేసి మనకు 80,000 రూపీస్ అయితే పడుతుందంట చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది వచ్చేసి వెల్కమ్ బోర్డు, అంటే వెల్కమ్ విగ్రహాలను అయితే మనం చూస్తున్నాం చూడండి. కుండ పట్టుకొని ఉన్నటువంటి విగ్రహాలను అయితే ప్రిపేర్ చేస్తున్నారు కళాకారులు. ఈ యొక్క విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు చూడండి.
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహం వచ్చేసి కనకదాస్ యొక్క విగ్రహం మనం చూడొచ్చు. ఈ యొక్క విగ్రహం అయితే ఒక వీణ పట్టుకున్నటువంటి దృశ్యాన్ని ఈ యొక్క విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు. ఇదైతే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఈ యొక్క విగ్రహాన్ని కంప్లీట్ చేయడానికైతే ఒక నెల టైం అయితే ఒక కళాకారునికి అయితే పడుతుందంట. అట్లాగే దీని కాస్ట్ వచ్చేసి 120,000 వరకు అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే అమ్ముతారంట చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సగం చేసిన విగ్రహాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఇంకా మార్కింగ్ చేసి జాజుతో అయితే ఈ వీటిని అయితే మార్కింగ్ చేసిన తర్వాత వీటిని అయితే మొత్తం కంప్లీట్ అయితే చేశారంట. ఈ అయితే విగ్రహాలు అయితే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, పాలరాతితో చేసినటువంటి ఈ యొక్క వాల్మీకి గారి విగ్రహం అయితే మనం చూడొచ్చు. ఈ యొక్క విగ్రహం అయితే 100,000 పైన అయితే ఉంటుందంట. విగ్రహాన్ని అయితే తయారు చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ విగ్రహాలు వచ్చేసి కోలుకుంట్ల తాలూకా కుందూరు నది దగ్గర అయితే ఇవన్నీ విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు. ఈ విగ్రహాలను చూస్తే మీకు ఏమనిపించిందో మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే మా వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.